అందరికీ నమస్కారం. మీరు చూసినట్లయితే టమాటో మిర్చి, సో టమాటో మిర్చికి జెండాపాట చూసి మార్కెట్కి వచ్చి చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. జెండాపాట ఏదో ఒక లాట్కు మాత్రమే జెండాపాట అవుతుంది, మిగిలిన లాట్లు అన్నీ కూడా కొనుగోలు మాత్రం 10 నుంచి 15 వేలు 16 వేలు ఈలోపున కొనుగోలు అవుతున్నాయి. చాలామంది రైతులు కూడా ఈరోజు మార్కెట్లో అయితే చాలామంది అలాగే నిల్వ ఉండడం జరిగింది. చాలామంది రైతులు కూడా టమాటో మిర్చికి రేట్ లేదని చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఎంత మంచి క్వాలిటీ ఉన్నా కూడా డిమాండ్ లేదని రైతులు అయితే చెప్పడం జరిగింది. చాలా పెట్టుబడి పెట్టి ఉన్నాము కానీ మార్కెట్లో ధర లేకపోవడం చాలా రైతులకు నష్టం అని చెప్పవచ్చు. సో చాలామంది రైతులు కూడా మార్కెట్లో ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది, జెండాపాటకు తగ్గట్టుగా రేటు లేదని, రేటు మార్కెట్లో టమాటో మిర్చికి ధర లేదని చెప్తూ ఉన్నారు. సో టమాటో మిర్చి సాగు చేసిన ప్రతి ఒక్క రైతులు ఈసారి ఎంతగానో నష్టపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం డిమాండ్ ఉందని ఈ సంవత్సరం సాగు చేసిన రైతులు ఈసారి మార్కెట్లో ధర లేకపోవడం, 40 వేలు 30 వేలు జెండాపాట అయినా కూడా కొనుగోలు మాత్రం 10 నుంచి 15 వేలు 16 వేలు మాత్రమే కొనుగోలు, 20 వేలు లోపే కొనుగోలు అవుతున్నాయని రైతులు మనకు చెబుతూ ఉన్నారు. సో ఈ లోకల్ వెరైటీలు మార్కెట్లో టమాటో మిర్చి రావడం వలన సీడ్ రకాలకు డిమాండ్ పడిపోయిందని చెబుతూ ఉన్నారు. సో ఇది మార్కెట్లో చాలా వరకు రైతులకు తీరని నష్టం అని చెప్పవచ్చు. చాలా వరకు జెండాపాట చూసి, మీరు జెండా రేట్లు చూసి టమాటో మిర్చి సాగు చేసి నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈరోజు నేను వీడియో ప్రతిదీ కూడా తెలియజేస్తున్నాను. టమాటో మిర్చి, దేశీ మిర్చి సాగు చేసిన మీరు ప్రతిదీ కూడా ఆలోచించి సాగు చేయండి. మార్కెట్లో డిమాండ్ ఉందని మీరు సాగు చేసినట్లయితే ఈ సంవత్సరం చాలామంది రైతులు కూడా ఎంతగానో నష్టపోవడం జరిగింది. ఎకరానికి ఒక కింట కూడా పండకుండా వచ్చిన దిగుబడికి మార్కెట్లో రేటు లేకుండా చాలామంది రైతులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా మీకు నాకు కర్నూలు నుంచి వచ్చిన రైతులు చెప్పడం వలన ఈరోజు నీకు వీడియో ద్వారా అయితే ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. సో రైతులు గమనించగలరు.